వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళి రోజు వ్లాగు. మొన్న ఊరికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, మార్నింగ్ లేచిన తర్వాత మేము చేసే ఫస్ట్ పని వచ్చేసి ఇంట్లో మంచాలు, వాటిపైన ఉన్న చెద్దర్లు, బొంతలు ఇవి తీయడం అన్నట్టు. అత్తమ్మ వచ్చేసి బయట వాకిలుడ్చి అలుకు చల్లి ముగ్గు పెడుతుంది. ఇంకా ఇంట్లో పనులు వచ్చేసి మేము చేస్తాము అండి. ఎవ్రీ ఇయరు ఇలాగే ఉంటుంది. అండ్ దీపావళికి మాత్రమే ఎక్కువ శాతం నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మిగతా అప్పుడు కూడా వెళ్తాను, కానీ అట్లా ఎక్కువ రోజులు ఉండము అన్నట్టు అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాము. చాలామంది అడుగుతున్నారు కదా, కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పని చేయకుండా మాత్రం అస్సలు ఉండము అండి, కంపల్సరీ పని చేస్తాము. చాలామంది నెగిటివ్ కమెంట్ పెడుతున్నారు, ఎప్పుడు చూసినా పుట్టింట్లోనే ఉంటారు, అత్తగారింట్లో ఉండరు అని చెప్తున్నారు కదా. అత్తగారింట్లో కూడా ఉంటామండి, కానీ అక్కడ వ్లాగ్స్ మాత్రం అప్పుడప్పుడు తీయడానికి వీలవుతుంది, ఎప్పుడు తీయడానికి వీలు కాదు. ఫస్ట్ అయితే చెద్దరు, బొంతర్లు, తర్వాత మంచాలు అవన్నీ తీసి ఎక్కడెక్కడ సర్ది ఇళ్ళన్నీ కూడా ఊడ్చుకొచ్చాము. తర్వాత ఇళ్ళంతా కూడా చీపురుతోని కడుక్కొచ్చుకుంటా ఇలా తుడుస్తున్నాము. వంగి తుడవాల్సి వస్తుంది. మా వారిని ఇల్లు తుడిచేది తీసుకురమ్మని చెప్పాను, మర్చిపోయారు. ఇంకా అందుకే అన్ని రూములు కూడా కడిగి తుడుచుకొచ్చాము. తర్వాత అందరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నిన్న దోశ బియ్యం నానబెట్టాను. దోశ బియ్యం మిక్సీ పట్టాను కదా అండి నైట్ పడుకునేటప్పుడు, అది సగం ఫ్రిడ్జ్లో పెట్టాను, మిగతా సగం వచ్చేసి బయట పెట్టాను అండి. అందులోకి ఇప్పుడు పల్లీల పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. కిచెన్లో పని మాత్రం దాదాపు 90% నాకే ఉంటుంది అండి. మా తోటికోడలు వచ్చేసి ఇంకా బయట పనులు చేస్తూ ఉంటుంది. మా ఆడబిడ్డ కూడా వచ్చింది కదా, తను కూడా వేరే పనులు చూసుకుంటుంది. అండ్ కిచెన్లోకి కావలసిన కూరగాయలు, తర్వాత వంట చేయడానికి కావలసిన కూరగాయలు అన్నీ కూడా వాళ్ళిద్దరూ కట్ చేసి ఇస్తారు, నేను వండుతూ ఉంటాను. తర్వాత అందరి కోసం పల్లీల పచ్చడి చేశాను. పల్లీల పచ్చడి ఇక్కడ బాగా కుదురుతుంది అండి, ఎందుకంటే అత్తమ్మ పల్లికాయ కొని పెడుతుంది. ఆ పల్లికాయతో పల్లికాయ ఒలిచి పల్లీలు తీసి ఆ పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. పల్లీలతో చేసిన పచ్చడి మా వారికి చాలా నచ్చుతుంది, అందుకే నేను ఎక్కువ మోతాదులో చేశాను, అందరూ కూడా ఇష్టంగా తింటారనేసి. అందరికీ కూడా దోశలు వేసి ఇచ్చాను అండి, అందరూ తినేశారు. మేము వచ్చేసి ఇంకా పాలు తాగుతున్నామండి, మా తోటికోడలు నేను ఇద్దరం కూడా. ఈరోజు మొత్తం నైట్ వరకు ఫాస్టింగ్ ఉంటాము అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయి మేము ఒక్క పొద్దు ఇడిచేదాకా ఇంకా నీళ్ళు కాగుతూ ఉన్నాయి. కట్టెల కింద కట్టెల మీ పట్టెల పొయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కట్టెల పొయ్యి కింద ఊకే మంట పెడతారు కదా మా పిల్లలు, ఆ మంట పెట్టుడు దాన్ని ఆర్పడం మీద చేస్తూ ఉంటారన్నట్టు వర్షితులు అవితు ఇద్దరు కూడా. ఊకే అంటే మండనివ్వరు సరిగ్గా. ఇక నేనేమో కోప్పడుతూ ఉన్నాను, దాన్ని ఏం గెలకరా, అది మంట ఆరిపోతుంది అనేసి. ఇక్కడ బయట కూర్చొని పాలు తాగుతున్నామండి. అందరికీ టిఫిన్ చేయడం అయిపోయింది, వాళ్ళందరూ కూడా తినేశారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. తర్వాత ఇంకా పూజ గదిలో ఇప్పుడు మా వారు అండ్ వర్షితు కలిసి పొప్పడ వేస్తున్నారండి. దీన్ని పొప్పడ ఎందుకు అంటారు ఏంటి అనేది నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా మా పెళ్ళైన కాడ నుంచి కరెక్ట్గా చూస్తున్నాను. ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ సున్నం వేసిన తర్వాత మళ్ళీ వేస్తారు అండి పొప్పడ. దాదాపు అందరి ఇండ్లలో, నోములు ఉన్న వాళ్ళ ఇండ్లలో కంపల్సరీ ఉంటుంది. మా ఇండ్లలో అయితే అందరి ఇండ్లలో ఇలానే ఉంటుంది అండి. మా ఊరి సైడు పొప్పడ వేస్తారు ఇలాగా. మేమేమో బయట పనులు చూసుకుంటాము, వంట చేయడం, కూరగాయలు కట్ చేయడం ఇట్లాంటివి చూసుకుంటా ఉంటే మగవాళ్ళు ఈ పనులు చేస్తారు. ఇలా వర్షిత్కి నేర్పిస్తూ ఉన్నారు మా వారు పొప్పడ వేయడం, ఎందుకంటే ముందు ముందు వాళ్ళకి చేతగానప్పుడు చేయాల్సింది వీళ్ళే కదా అందుకోసం. తర్వాత ఇప్పుడు అన్ని కర్రీస్ వండడం స్టార్ట్ చేశామండి. ఆఫ్టర్నూను 1 అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ బెండకాయ చారు చేశాను, అన్నం వండేశాను, అది పిల్లలకు పెట్టేశాము ఇందాకే. తర్వాత ఇప్పుడు నైటు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం కదా అండి, వాళ్ళందరికీ కూడా మనం కొన్ని కర్రీస్ పెట్టాలి కదా, అందుకే ఇప్పుడు కర్రీస్ వండుతున్నాము అండి. వాళ్ళు కట్ చేసి ఇస్తూ ఉన్నారు, మా ఆడబిడ్డ ఉన్ను, మా తోటికోడలు, నేనేమో వంట చేస్తున్నానండి. అప్పుడప్పుడు నాకు వీలు కానప్పుడు వాళ్ళు చేస్తారు, ఇంకా నాకు వీలైనప్పుడు నేను చేస్తాను అండి. ఒకరు కట్ చేసిస్తే ఒకరు వండితే తొందర అయిపోతుంది అనేసి ఇలా చూస్ చేసుకుంటామన్నట్టు. కొన్ని పొయ్యి మీద కూడా మా తోటికోడలు వండుతుంది, నేను కూడా వండుతానండి. పొయ్యి మీద వచ్చేసి పసుపు అన్నము, తర్వాత చక్కెర అన్నం వండుతాము. కూరలు ఇలా స్టవ్ మీద వండుతున్నాము. మునుపు కూరలు కూడా పొయ్యి మీద వండేవాళ్ళము, కాకపోతే ఇప్పుడు అంత ఓపిక లేక ఇలా స్టవ్ మీద కొన్ని కొన్ని వండుతున్నాము అండి. వెజిటేబుల్ కర్రీసు
ఇప్పుడు మాగిపోదు కాబట్టి తొందరగా పొద్దు గడుస్తుంది కదా అండి, అందుకే వంటలు కూడా 1, 1:30కి 2కి అలా స్టార్ట్ చేస్తామండి, 5 వరకు కంప్లీట్ అయిపోతాయి, దాదాపు 2-3 అవర్స్లోనే కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు. ఏమేమి వండుతున్నామంటే సొరకాయ పప్పు దప్పడం పెడతాము, చింతకాయలు దప్పడం అంటారు కదా ఫ్రెండ్స్, అది పెడతామండి. ఇప్పుడు చింతకాయలు వస్తాయి కదా, కొత్త చింతకాయలు, అవి చింతకాయలు పొయ్యి మీద ఉడికేశారు చింతకాయ సాంబార్ పెట్టడానికి. నేనేమో ఈ స్టవ్ మీద ఇప్పుడు సొరకాయ పప్పు వండుతున్నాను. తర్వాత ఆలుగడ్డ టమాటా కూడా వండాలి అండి. తర్వాత ఇంకా బెల్లపప్పాలు చేస్తాము, చక్కెర అన్నము, పసుపు అన్నం ఇవన్నీ ఉంటాయి అండి ఈరోజు. నోములకి దాదాపు చాలా పని ఉంటుంది మీ అందరికీ తెలుసు అనుకుంటా. నేను ఒక రీల్ పెడితే చాలామంది నోములకు ఎవరైనా అలానే పనిచేస్తారు, మీరు కొత్తగా ఏం చేయట్లేదు కదా అనేసి అంటున్నారు. మేము అత్తగారింటికి వెళ్తే కంపల్సరీ పని చేయకుండా మాత్రం అస్సలు ఉండము అండి, కాకపోతే మీకు అందరికీ చూపించమంతే, దానివల్ల మీకు అందరికీ నెగిటివ్గా కనిపిస్తాం మేమందరం కూడా. మా ఆడబిడ్డ వచ్చేసి ఇంక ఇప్పటిదాకా వాళ్ళకు పిల్లల గిట్ల పెట్టేసింది, తను తినేస్తుంది. నేను, మా తోటికోడలు, మా అత్తమ్మ ఒక పొద్దు ఉంటామన్నట్టు. మా అత్తమ్మకి ఇంక ఇప్పుడు చేతనవ్వట్లేదు కాబట్టి టిఫిన్ చేసేసింది తను మార్నింగే. ఇప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేశాను అండి నేను. స్టవ్ మీద చాయ్ పడింది ఇందాక కొంచెం, మళ్ళీ వంటలు కూడా కొన్ని చేయడం అయిపోయాయి, అందుకే ఇక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కాకుండా పొయ్యి మీద చెప్పాను కదా కొన్ని వండుతున్నామనేసి, ఆల్రెడీ పసుపు అన్నం వండడం అయిపోయింది, ఇప్పుడు చక్కెర అన్నం వండుతున్నామండి పొయ్యి మీద. నాకు పొయ్యి మీద కూడా వండడానికి వస్తుంది, కాకపోతే ఏంటంటే కొంచెం షేక పొయ్యిది వేడి తగులుతూ ఉంటుంది కదా మంటది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతాం. కానీ పొయ్యి మీద వండడం కూడా నాకు వచ్చు, ఎందుకంటే అంతకుముందుకు నేను కోడి కూర, మటన్ కూర ఇవి పొయ్యి మీద వండానన్నట్టు మా అత్తమ్మల ఇంటికి వచ్చినప్పుడు. మాకు చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్ కూడా వెనకాల, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా చాలాసార్లు. చక్కెర అన్నం కూడా అయిపోయింది అండి, అందుకే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ను కొంచెం నెయ్యి వేశాను. తర్వాత ఇంకా హాల్లో మొత్తం మామిడాకులు ఇప్పటిదాకా మా వారు, ఇంకా మా తోటికోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా కట్టారన్నట్టు, అవిటిని బిల్డింగ్ కట్టడానికి. తర్వాత అన్ని దర్వాజలకు కూడా మామిడాకులు గుచ్చి బంతిపూల దండలు కట్టారు అండి. ఈ అయిపోయిన ఆకులు అన్నీ కూడా ఇక్కడ ఉంటే అంగడి కదా, అందుకే తీసేస్తున్నాను. ఇంట్లో అందరం అన్ని రకాల పనులు చేస్తాం ఫ్రెండ్స్, ఓన్లీ వీడియోలో నేను చేసే పనులు మాత్రమే మీకు చూపిస్తున్నానండి, మిగతా పనులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అలాగే మా తోటికోడల్ని, మా పెద్ద బావగారిని మేము చూపించలేను ఫ్రెండ్స్, వాళ్ళకి ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడం, అందుకే నేను చూపించలేకపోతున్నాను. చాలామంది అడిగారు కదా, సారీ అండి, వాళ్ళని చూపించాను నేను, ఓకేనా. తర్వాత ఇవరిదాకా అత్తమ్మ పూజ గదిలో ఉండి మొత్తం గద్దె అంతా పూదిచ్చిందండి. పసుపు, కుంకుమ, బియ్యం బొట్లు ఉంటాయి కదా బియ్యంతో వేసే ముగ్గు బొట్లు, అవి కూడా వేసింది. తర్వాత గౌరీదేవి నోముకి కావలసిన ఇస్తారాకు, నోము దండ, తర్వాత కుడక, కొత్త బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెడుతుంది అన్నట్టు. సో ఫైనల్గా ఇలా ఉంటుంది అండి మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత. అలాగే బోనాలు అండమని చెప్పాను కదా, ఆ బోనాల గిన్నెలు కూడా కడిగి మళ్ళీ పసుపు, కుంకుమ, గంధం, పూతగంధం పెట్టి పూదించి ఇలా పెట్టాలి అండి, బంతిపూల దండలు కట్టి. ఒకటేమో పసుపు అన్నం, ఇంకోటేమో చక్కెర అన్నం అండి, అన్నీ రెడీ చేసి పెట్టాము. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా వ్రతానికి కూడా అందరం రెడీ అయిపోయాము అండి, అందుకే ఒక చిన్న స్లో మోషన్ వీడియో తీసుకున్నాను నేను నా శారీ పైన. ఇది నేను మొన్న మాంగల్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. శారీ చూడడానికి బాగానే ఉంది, కానీ కట్టుకోవడానికి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది, అంటే స్మూత్గా లేదు అన్నట్టు బాగా. అందుకోసం పూజ కంప్లీట్ అయిపోయింది అండి, సారీ పూజ ఇంకా స్టార్ట్ కాలేదు, అన్నీ అయితే ఏర్పాటు చేసి పెట్టాము. ఇది చింతకాయలతో చేసిన సాంబార్ అండి. తర్వాత పసుపు అన్నం, పొద్దున పోషావతల్లికి నైవేద్యం పెట్టింది ఉండే. తర్వాత అత్తమ్మ లేత వంకాయలు తెస్తే నేను వంకాయ ఫ్రై చేశాను అన్నట్టు ఇంట్లో వాళ్ళకి. తర్వాత ఇది వచ్చేసి సాంబారు. ఇంకా ఈ కర్రీ వచ్చేసి మార్నింగ్ ప్రిపేర్ చేసిన బెండకాయ చారు అండి, మన తెల్ల బెండలు ఉంటాయి కదా ఊరి బెండలు, వాటితో చేశాను నేనే. ఇది వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ. తర్వాత సొరకాయ పప్పు కూడా. వంటలు నాకే ఎందుకు అప్ప చెప్తారని చాలామందికి డౌట్ రావచ్చు, కొంచెం నేను అందాజ కొద్దీ చేసుకుంటూ చేస్తాను కాబట్టి నేనే చేస్తానని చెప్తానండి, అంతే, పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే మా పెళ్ళైన కాడ నుంచి కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను, అంతకుముందుకు మా తోటికోడలు, మా ఆడబిడ్డ, మా అత్తమ్మ వాళ్ళే చేసేవాళ్ళండి, ఈ మధ్యలో నేను చేస్తున్నాను. అండ్ మా ఇంకో అక్క వాళ్ళ హస్బెండ్,
మా బావగారు కథ చదువుతారు. మా ఇళ్ళల్లో అందరికి కూడా మా బావగారే వచ్చి కథ చదువుతారు. మా బావకు కూడా తెలియదు నేను వీడియో తీస్తున్నాను అనేసి. మొన్న మీకు మా తమ్ముడు రాజు పెళ్లిలో చూపించాను కదా అండి, మా బావని. వాళ్ళకి పెద్ద బావ అవుతాడు అన్నట్టు. ఊర్లోనే ఉంటారు మా బావగారు. ఇంకా ఎవ్రీ ఇయర్ అందరి ఇండ్లకు వచ్చి మా బావనే కథ చదువుతాడు. ఆ వ్రతం చదువుతా ఉంటే మేము ఇక్కడ మహాభాగ్యం మహాభాగ్యం అనుకుంటా అన్ని ముడులు వేసి ఇక్కడ పెడతామన్నట్టు గౌరీదేవి దగ్గర. చూసారా నైవేద్యాలు కూడా ఎప్పుడు అత్తమ్మ రెండు పెడుతుందండి. మా పెళ్ళి కాకముందు మా అత్తమ్మ తోటకూడలు తినేవారు. మా పెళ్ళైన కాడ నుంచి ఇంకా మా తోటకూడలు నేను చెరొక ఇస్తారాకు కంప్లీట్గా ఒక పొద్దుండి ఇస్తారాకు తింటాము. తిన్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి కూర్చున్నామండి అందరం కూడా. మా వారు పిల్లలు అందరూ కూడా క్రాకర్సు చిచ్చుబుడ్లు భూచక్రాలు అన్నీ కాలుస్తున్నారు. చూసారా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి కాల్వాలి కాల్వాలి అనేసి. ఇప్పటిదాకా అందరూ భోజనానికి వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా వడ్డించాము. వాళ్ళందరినీ వీడియోలో ఎందుకు చూపించలేదని చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఎందుకు చూపించలేదంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అండి మా అత్తగారింటి సైడ్ వాళ్ళు కొంచెం వీడియోలో కనిపించడానికి. అందరూ కూడా ఏదో రకంగా అనుకుంటారు. అందుకే నేను అలాంటి వీడియో గిట్లా ఏమీ తీయలేదు. వడ్డించేది అవన్నీ కూడా వేరే వాళ్ళనైతే ఎక్కువగా చూపించలేనండి మా అత్తగారింట్ల సైడ్. అందుకే మీకు మా అత్తగారింట్లో వీడియోస్ కూడా చాలా తక్కువగా తీస్తాను నేను. నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమైందనేసి కూడా అనుకుంటున్నాను నేను. ప్రత్యేకించి చెప్పినందుకు ఏమీ అనుకోకండి ఓకేనా. ఓన్లీ మా మట్టుకు మా ఆడబిడ్డ మట్టుకు మా అత్తమ్మ మామయ్యను మాత్రమే చూపిస్తాను మా ఇంట్లో. ఇంకా వేరే వాళ్ళనైతే ఎవరిని చూపించలేను. మా సిస్టర్స్ని కూడా కలిసి రావాలండి. మా పెద్దనాన్న వాళ్ళ కూతుర్లు ఇటే ఉంటారు నాలుగు ఇండ్లు. అక్కడికి కూడా వెళ్ళేసి వస్తాను కొద్దిసేపు తర్వాత. వాళ్ళు ఈరోజే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారంట. ప్రసాదం తీసుకొని రావాలి వెళ్ళి. అందుకోసం వెళ్ళొద్దామనేసి అనుకుంటున్నాను నేను. కొద్దిసేపు అయినాక వెళ్తాను మా పిల్లలు క్రాకర్స్ చిచ్చుబుడ్లు ఇవన్నీ కాల్సిన తర్వాత. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. నెక్స్ట్ డే రోజు మార్నింగే లేచి ఇంట్లో బయట అంతా ఊడ్చి ఇక్కడ ఈ రూమ్ కడిగామండి. కడిగి ఊడ్చుకొచ్చి తూడ్చుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ మేము వ్రతం చేసుకుంటామన్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతము. అందుకోసం నేను ఇక్కడ ఇదంతా కడుక్కొచ్చాను. తర్వాత పల్లీల పచ్చడి నిన్ననే అయిపోయిందండి. చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ పల్లీలు బాగుంటాయి అందరూ పచ్చడి ఇష్టంగా తినేస్తారనేసి. అందుకే పచ్చడి ప్రిపేర్ చేయడానికి మళ్ళీ పల్లీలు కొడుతున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. వీళ్ళు నలుగురు మళ్ళీ పచ్చడి ప్రిపేర్ చేసి తర్వాత ఇంకా మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలండి. ఈరోజు కూడా దాదాపు ఒక 10-15-20 మంది దాకా వస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. అంటే మా పెద్దమ్మలు పెద్దనాన్నలు మా చిన్నమ్మలు వీళ్ళందరూ వస్తారన్నట్టు మా కులపోళ్ళు. ఊర్లో ఇంటి దగ్గర వాళ్ళందరేమో నిన్న భోజనానికి వచ్చారు ఈరోజు ప్రసాదానికి వస్తారండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అన్నట్టు అంతే. పల్లీల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత స్నానం చేసేసి వచ్చి తక్కటక్క వంటలు చేయాలి అండి. కాకపోతే ఈరోజు వ్లాగ్ ఎక్కువగా షూట్ చేయలేకపోవచ్చు నేను. ఎందుకంటే ఈరోజు చాలా పని ఉంది అండి. అందుకోసం ఎక్కువగా షూట్ చేయలేదు నేను. పంతులు గారు వచ్చేసారండి. ఈసారి పంతులు గారు రావడానికి కొంచెం లేట్ అయింది అండి. 12:31 అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊర్లో దీపావళి తెల్లారి చాలామంది వ్రతం పెట్టుకుంటారన్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతం. మేము వంటలు చేసేసి ప్రసాదాలు చేసి సత్యనారాయణ పీఠ అలంకరించేసరికి కూడా చాలా టైం పట్టిందండి ఈరోజు. ఎందుకంటే ఎక్కువ మంది చేసేవాళ్ళు లేరు అన్నట్టు. అందుకే మేమే చేసుకునేసరికి అన్నీ లేట్ అయిపోయింది. అమ్మ కూడా ఇక్కడ లేదు కదా, అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఇలా మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సున్నం వేసుకుంటాం కదా, అలా ఓము స్వస్తికు శ్రీ శుభమస్తు అనేసి కంపల్సరీ రాస్తారండి ఎవ్రీ ఇయరు. వీరు మా పంతులు గారి వల్ల పెద్ద అబ్బాయి అండి. ఇంకా మేము కూడా అందరినీ రెస్పెక్ట్తోని పంతులు గారు అనే పిలుస్తాము. అండ్ పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. అందుకే వీడియో గిట్లా ఏమీ తీయలేదు. తర్వాత పూజ మంచిగా కంప్లీట్ అయింది అండి. చూసారా ఇలా అలంకరించామండి పీఠను.